నా పేరు అనిల్ కుమార్. ఈరోజు నేను ఆన్లైన్లో ఎనర్జిక్ యాక్సెసరీస్, ఈవెన్ ఫిల్టర్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఈవెన్ సిట్రిక్ యాసిడ్ పౌచెస్ కానీ, ఏదైనా యాక్సెసరీస్ మనం ఎలా ఆర్డర్ పెట్టాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఎనర్జిక్.co.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు ఎనర్జిక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది, స్టోర్కు వెళ్ళాలి. సో ఇక్కడ మనకు యాక్సెసరీస్ అనేవి కనిపిస్తాయి, మెషిన్స్ ఉంటాయి, తర్వాత సప్లయన్స్ ఉంటాయి. సో మెషిన్స్ కాస్ట్ ఎవ్రీథింగ్ కూడా మనకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అదేవిధంగా మనకు సప్లయన్స్ వచ్చేసి యాక్సెసరీస్. సో దీంట్లో మనకు సో క్యాప్స్, తర్వాత మింట్ స్ప్రే బాటిల్స్, హ్యాండీ స్ప్రే బాటిల్ అండ్ 1 లీటర్ వాటర్ బాటిల్స్ ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్గా లేవు. అండ్ వాటర్ బాటిల్స్ 2.2 లీటర్స్, తర్వాత ఇది 350 ml వాటర్ బాటిల్. సో కేట్ మిషన్, ఇలాగ మనకు యాక్సెసరీస్ ఉంటాయి. ఏవైనా కానీ మనం యాడ్ కార్ట్ కొట్టుకుంటే అవి యాడ్ అవుతూ ఉంటాయి. సో అలాగే మనకు నెంబర్ 2 ఆప్షన్లోకి వెళ్తే, సో ఇంకా ఇక్కడ ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ హ్యాండీ బ్యూటీ స్ప్రే బాటిల్స్, లేకపోతే స్ట్రాంగ్ ఎసిడిక్ స్ప్రే బాటిల్స్, హ్యాండీ స్ప్రే బాటిల్స్, ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు సోడియం ఎనాన్షర్, ఈవెన్ స్ట్రాంగ్ ఎసిడిక్ స్ట్రాంగ్ కంగన్ వాటర్ రావాలి అంటే మనకు సోడియం ఎనాన్షర్ అనేది మనం యాడ్ చేయాలి. సో సోడియం హైపోక్లోరైడ్, దీన్ని మనం ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు. తర్వాత క్లీనింగ్ పౌడర్స్, ఈవెన్ మనం ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి మిషన్ని క్లీన్ చేయాలి కాబట్టి కంపెనీ ఆల్రెడీ 6 పౌచెస్ ఇచ్చి ఉంటుంది. బట్ మనం ఇంకా కావాలి అంటే మనం ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా థర్డ్ ఆప్షన్, సో ఇంకా ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి. కేట్ ఫిల్టర్, ఇది ఫిల్టర్ హెచ్జి ఓల్డ్ అంటే ఇది ఓన్లీ సూపర్ కమర్షియల్ మోడల్కి మాత్రమే ఇది. ఇది JR4, JR2, సో SG500 మోడల్కు ఈ ఫిల్టర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టేసుకొని, సో ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఫిల్టర్ SG500 ఫిల్టర్ని నేను పెడుతున్నాను. యాడ్ కార్ట్ అనుకుంటా కానీ ఇక్కడ యాడ్ అవుతుంది. మల్టిపుల్గా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే, డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ క్వాంటిటీ కూడా పెంచుకుంటే ఇక్కడ పెరిగిపోతుంది. సో ఇక్కడ ప్రొసీడ్ చెక్అవుట్ అని ఉంది, చెక్అవుట్ అని కొట్టేస్తే సో మనకు పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనం పేమెంట్ చేసేసి ఇక్కడ నేమ్, అడ్రస్, అంటే ఏ నేమ్ పైన మనకు బిల్లింగ్ కావాలి, నేము అండ్ కంపెనీ నేము ఆప్షనల్ అది. సో తర్వాత ఇక్కడ స్ట్రీట్ అడ్రస్ రాయాలి, ఇక్కడ అడ్రస్ ల్యాండ్ మార్క్ రాసేసేయాలి. రాసేసి ఇక్కడ ఫైనల్గా క్లిక్ చేసి పేమెంట్ చేసేస్తే మనకు షిప్పింగ్ కాస్ట్ కూడా ఆటోమేటిక్గా యాడ్ అయిపోయి మనకు పేమెంట్ అనేది వస్తుంది. ఆ పేమెంట్ చేసిన తర్వాత మనకు మెయిల్ ఐడి ఏదైతే ఇస్తామో మెయిల్ ఐడికి కూడా ఆర్డర్ నెంబర్ కూడా వస్తుంది. సో ఆ ఆర్డర్ నెంబరు తర్వాత ఈ పేమెంట్ డీటెయిల్స్ నాకు పంపించేస్తే నేను కొరియర్ పెట్టేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది మనకు ఎనర్జిక్ యాక్సెసరీస్ మనము ఎలా సో ఆర్డర్ పెట్టాలో సింపుల్ వీడియో. థ్యాంక్ యూ.